ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన దేవుని నామములో ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడి కృపాధార టీవీ యొద్దకు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా? మీ కుటుంబాలు, మీ పరిచర్య అంతా బాగున్నది కదండి? మంచిది. చాలా భయంకరమైన వేడి వెండ, బయట తిరగండి, చాలా ఫీవర్ వస్తుంది, మరి భయంకరమైన వైరస్ కూడా వ్యాపించి ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ స్థలంలో పనిచేసేవారు ఆ స్థలంలోనే నివసించడం చాలా చాలా మంచిది. ప్రైజ్ ద లార్డ్. మంచిది. దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. ఈ ఒక ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఈ భూమి మీదకి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన ప్రారంభించిన దినం ఈ భూమి మీద, ఆయన మంచి ప్రసంగికుడు, ఆయన గొప్ప ప్రసంగికుడు యేసయ్య మనకంటే అద్భుతమైన ప్రసంగాలు, బోధలు చేసిన మన యేసయ్య బోధలు మనకు బాగా తెలుసు కదండి. మొదటిగా ఆయన నోరు తెరిచి కొండ మీద ప్రసంగించిన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. మత్తయి సువార్త 5:1-1 మనం కొన్ని వచనాలు చదువుకున్నప్పుడు ధన్యతలను గురించి రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధాన గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా చెప్పినప్పుడు, మీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని ప్రభు చెప్పాడు. మరి ఆ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు అద్భుతమైన ధన్యతలను గురించి మరి 12 విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులరా, ఆయన ధన్యతలను గురించి బోధించాడు. ఎవరు ధన్యులు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియులరా. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మరి 33:3 కీర్తన గ్రంథం 12:1 మన వాక్యాన్ని చూసినప్పుడు అద్భుతంగా అక్కడ కీర్తన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ యొక్క కీర్తన గ్రంథంలో వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. భక్తులు రాసిన వాక్యం 33 కీర్తన గ్రంథం చూడండి 12:2. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరుచుకున్న జనులు ధన్యులు. చూసారండి, ఎవరు ధన్యులని దేవుని వాక్యం బోధించబడుతుంది. ఎవరైతే ప్రభువునందు విశ్వాసము కలిగి నమ్మకత్వం కలిగి మరి ప్రభువుని నమ్ముకొని జీవించారో ఆ ప్రజలు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, ఈ లోకములో మరి మేధావులు కానీ, ఏమండి పండితులు కానీ, గొప్ప మరి శాస్త్రవేత్తలు కానీ, మరి ఈ లోక సంబంధమైన డాక్టర్లు కానీ, ఇంజనీర్స్ కానీ కావచ్చు, వారి అందరి విషయంలో ధన్యులని ప్రభు చెప్పలేదు. కానీ ప్రియులరా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభు అయిన దేవుణ్ణి ఎరిగి నమ్ముకొని జీవించారో వారే ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ధన్యులు అనగా దీవించబడిన వారు. హెబ్రీ గ్రీక్ పదములో ఉండే ఈ పదానికి అర్థం ఏంటంటే, తర్జుమాలో కొన్ని పదాల్లో రాయబడి ఉంది, ధన్యులు అనగా దేవుడు దీవించిన ప్రజలు, దేవుని యొక్క సొత్తు వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మంచిదే. మొదటి మాట యేసు ప్రభువారు ఆయన పలికిన మాటని మనం చూద్దాం. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమండి,
ఆత్మ విషయమై ఎవరు దీనులు అవుతారు ఎవరు వారు ఆత్మను రక్షించుకుంటారు పరలోక రాజ్యములో చేరతారు మరి వారికే తెలుసు కదా అయితే ఆత్మ విషయమై దీనులైన వారు దగ్గర ప్రభు నివసిస్తాడని కూడా వాక్యం సెలవిస్తుంది మీకు తెలుసా ఆ విషయం చూద్దాం దేవుని వాక్యములో ప్రిలారా మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయములో మనం చూసినప్పుడు 15వ వచనములో వాక్యం మనం చదువుకునేటప్పుడు మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యద్దను దీన మనస్సు గలవారి యద్దను నివసించుచున్నాను అని ప్రభు అంటున్నాడు చూసారా ఎవరు వినయం విధేయత కలిగి ఉంటారో మరి దీన మనసు కలిగి ఉంటారో వారి యొద్ద ప్రభు నివసించడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా మరి గర్విష్ఠుల యొద్ద కాదు అహంకారుల యొద్ద కాదు మాట నేర్పరితనం కలిగిన వారి యొద్ద కాదు కానీ ఎవరైతే దీనులై ఉంటారో ఆయన దృష్టికి మరి తమను తాము తగ్గించుకొని జీవించారో వారి యొద్ద నివసించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడండి దేవుని ప్రజలమైన మనము దేవుని బిడ్డలమైన మనము మరి మనం అలాగుండాలి ఎందుకంటే దేవాది దేవుడే మన కొరకు ఆయన తమను తాము తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు కదా ఆయన మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు ఆయనను వినయము గలవారిని దీన మనసు గలవారిని ఉజ్జీవింపచేయుటకును వారిని బలపరచుటకును పరలోకం నుండి ప్రభు భూమి మీదకి వచ్చాడు కదా నిజమే కదా మరి వారి యొద్ద నేను నివసించుచున్నానని అంటున్నాడు నిజమే అలాగ ఎవరమైతే దీనులమై ప్రభు దగ్గర మరి మనం జీవిస్తామో సమాజంలో కూడా ప్రభు మనసు కలిగి మనం ఉంటామో పేతురు రాసిన పత్రికలో వాక్యం సెలవిస్తుంది కదా తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండుడి అని ప్రభు అంటున్నాడు తగిన సమయమందు దేవుడు మనల్ని దీవించాలి మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ప్రియులారా ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువులో మనము నడిచేవారుగా ఉండాలి చాలా జాగ్రత్తగా జీవించాలి అంటే ఈ లోకంలో ఒక మాదిరి జీవితం మనం జీవించాలి మన నడక మన ప్రవర్తన మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలమైన మనము మనం దేవుని మందిరానికి వెళుతున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం అంటే అన్యుల్లో కూడా మనం జీవిస్తున్నాం అటు ఇటు తిరుగుతున్నాం అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనల్ని గమనించారు మన మాట తీరు మన బట్టలు పడికట్టు మన పిల్లల ప్రవర్తన మన యొక్క జీవితాన్ని పరిశోధించారు కొంతమంది అన్యులు ఏమండి సాతానుడు వాళ్ళ హృదయంలోకి వెళ్ళి మన మీద చెడుగా బురదన జిమ్మే అవకాశం ఉంది కనుక వారికి మనం చోటు ఇవ్వకుండా మరి దేవుని సన్నిధిలో భయముతో భక్తితో నీతితో ప్రభు దగ్గర నడవాలని ఒక మాదిరి జీవితం మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా మాదిరి జీవితం మనం జీవించినప్పుడు నిజముగా మనలను చూసి ఆ అన్యులే మరలా ప్రభు చెంతకొస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవాడో ఎంత గొప్పగా వీరిని దీవించి వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాడో నిజముగా మనము కూడా ఆ యేసయ్యన నమ్ముకుంటే అలాగే మన కుటుంబం మన బిడ్డలు మనము కూడా ఉంటాం కదా ఏసై చెంతకెళితే మన వ్యాధి బాధలు కూడా తీరిపోతాయి కదా అని వారు అనుకొని మన విశ్వాసాన్ని చూసి మన ప్రేమను చూసి మన మంచితనాన్ని చూసి ఖచ్చితంగా వారు దేవుని యొద్దకు నడిపించబడతారు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రభు అంటున్నాడు నిజమే కదా ఆత్మీయ జీవితంలో మనం ధన్యులుగా ఉన్నామా అన్యులుగా ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి పేతురు రాసిన మరి పత్రికల్లో మనం చూసినప్పుడు ఆయన మాట్లాడతాడు చాలా జాగ్రత్తగా ఇదిగో ప్రభు కన్నులు మిమ్మల్ని చూచుచున్నవి ఆయన చెవులు మీ ప్రార్థనల వైపు ఉన్నవి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది గనుక మరి ఈ ఒక ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము మన యొక్క విధానమును మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి ప్రియులారా దేవుని వాక్యములో
మరొక మాటని మనం చదువుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు చాలా అద్భుతకరమైన మాటలు పేతురు మహనీయుడు మరి ప్రభువును గురించి మాట్లాడుతూ ఉంటారు. చూద్దామండి ఒకసారి పేతురు రాసిన మరి మొదట పత్రికలోనే 2వ అధ్యాయం 21వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని అంటున్నాడు. చూసారా, ప్రభువారు మనకి ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు. ఎందుకనంటే ఆయనలాగా మనము కూడా ఉండాలని కదండి. అవును, మానవులుగా తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, తొట్టిల్లిపోయేవారుగా ఉంటాం. అయినా ప్రభువు దగ్గర ప్రార్థన చేసి మన ప్రతి పాపమును విడిచిపెట్టి మరలా ఆయన మార్గములో నడిచేవారుగా మనం ఉండాలి. మన జీవితంలో కలిగిన ప్రతి తప్పుని కూడా సరిచేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని మరలా క్షమాపణ కోరుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. ప్రియులారా, రక్షణ లేని వ్యక్తులు రక్షణ పొందాలి. ఎందుకంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిదండి, రెండో మాటని మనం చూసినప్పుడు దుఃఖపడువారు ధన్యులు అని అంటున్నాడు. ఎవరు ధన్యులండి? దుఃఖపడువారు ధన్యులు. ఆత్మవిషయమై దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకని దుఃఖపడమని ప్రభు చెప్తున్నాడండి? ఎవరి కోసం? పేదవారి కోసమా? ఏమండి, మరి నిరుపేదల కోసమా, రోగుల కోసమా? ఆ మాట ప్రభు చెప్పింది కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తి తన పాపముల కొరకై పశ్చాత్తాప పడినప్పుడు, దుఃఖపడినప్పుడు తన పాపమును దేవుడు క్షమించి తనకి రక్షణ మార్గమును చూపించి ప్రభు వైపుకి నడిపింటాడు. అందుకని ప్రభు ఏమన్నాడంటే ఆ స్థలములోను దుఃఖపడువారు ధన్యులు అని అన్నాడు. దుఃఖపడాలి నిజంగా. మన ప్రతి పాపము నిమిత్తమై, మన ప్రతి అపరాధముల నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ఒప్పుకోవాలన్నమాట. దావీదు చేసిన ఒప్పుగోలు ప్రార్థన ద్వారా ఎంతగానో మరి పవిత్రపరచబడ్డాడు. తన ప్రతి పాపమును కూడా దేవుడు క్షమించి మన్నించి మరి తనని రక్షించినట్లుగా చూస్తున్నాం. అందుకే అంటాడు కదా, ప్రభా నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రుడిగా చేయము, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో జన్మించిన వాడనయ్యా అని చాలా తన ఒప్పుకోలు ప్రార్థన 51వ కీర్తనలో మనం చూసినప్పుడు దుఃఖపడినప్పుడు నిజంగా దేవుడు ఖచ్చితంగా దావీదుని మరలా హక్కున చేర్చుకొని తన ప్రతి పాపమును క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని పిల్లలమైన మనం పశ్చాత్తాపం పడాలన్నమాట. ఆ దుఃఖపడటం అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం చేయాలి ప్రభువు దగ్గర. అప్పుడు ఖచ్చితంగా ఆ మరణి ఆలకింతాడు. ఏదైతే మన కుటుంబంలో మరి కీడుగా ఉందో, శోధనగా ఉందో, మరి బాధలు కలిగించే పరిస్థితులు మన మీదకి ఎందుకని వస్తున్నాయో దాన్ని తీసి పారవేసుకునే వరకు దేవుని యొక్క ఆశీర్వాదం మనలోనికి, మన బిడ్డల మీదకి రాదండి. ప్రిలరా, ఎంతో ఉపవాసం ఉండొచ్చు, ఎంతో ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కృప రాదండి. ఎందుకు అనంటే పాపం మాట. వారి జీవితాల్లో, కుటుంబంలో సాతానుడు తెలియని పాపాన్ని తీసుకొచ్చి పెట్టిన విధానాన్ని బట్టి ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదండి, ప్రభు తెలుసుకున్న బిడ్డలైనా సరే. అందుకనే మనం దుఃఖపడాలి, ప్రభు సన్నిధిలో దుఃఖపడాలి. అందుకని దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు అని ప్రభు అంటున్నాడు. ఖచ్చితంగానా? మరి నిజంగా దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపం పడ్డాడు శంకరి. ప్రభువా, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు మరి పరిశేయుడు కంటే శంకరి ఎంతో నీతిమంతుడిగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కదండి. ఈరోజున దేవుని పిల్లలమైన మనము కూడా కన్నీటితోటి ప్రార్థన చేయాలి, వేదనతోటి ప్రార్థన చేయాలి. మన సంఘము, మన కుటుంబం కూడా వర్ధిల్లాలి అని అంటే మనం బాగున్నామంటేనే కాదండి, మన రక్త సంబంధుకులు, మన ఇరుగు పొరుగు వారు అందరూ క్షేమం కొరకు కూడా ఎప్పుడు కూడా దుఃఖంతో, వేదనతో, కన్నీటితో గుండె బరువెక్కేలాగా
ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలకి మనకి మన బిడ్డలకి కూడా గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ప్రతి పాపమును కూడా దేవుడు తొలగింతాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరొక మాట మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రికలో కూడా మంచి మాట రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4:9 మనం చదువుకుంటే, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతనకును మార్చుకొనుడి అని అంటున్నాడు. ఎందుకంట, ప్రభు దృష్టికి మీరు యోగ్యులవుతున్నారు, ప్రభు దృష్టికి మీరు తగ్గించుకుంటున్నారు కాబట్టి ప్రభు మిమ్మల్ని హెచ్చించుచున్నాడు. ఎప్పుడైతే ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటున్నామో ప్రభు మనల్ని హెచ్చింతాడు. చూసారా ఏమని అంటున్నాడు, మీ యొక్క ఆనందాన్ని చింతగా మార్చుకోండి, మీ దుఃఖమును మీ ఆనందమును మార్చే దేవుడు మీ చింతనే ఉన్నాడు. కనుక ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ప్రభు మనల్ని ఎప్పుడు హెచ్చింతాడు అనంటే మనలో మనం తగ్గించుకున్నదప్పుడు, మనకు మనం హెచ్చించుకున్నదప్పుడు కాదండి. ఎప్పుడైతే మనం దుఃఖపడి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తామో, ప్రభువును అడుగుతామో, ప్రభు పాదాలు పట్టుకొని మన దుఃఖము ప్రభు చూస్తాడు, మన కన్నీరు చూస్తాడు, మన వేదన చూస్తాడు, ఖచ్చితంగా మనల్ని కనికరింతాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను మహోన్నతుడును మహాగణుడును అయినను పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడునైనా వినయము గారు ప్రాణమును నలిగిన హృదయమును నేను ఉజ్జీవపరుస్తాను, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నానని ప్రభు అంటున్నాడు. గనుక మన యొద్ద ప్రభు నివసించాలి అనంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రభుతో మనం సాగిపోవాలి కదండి. ప్రభు ఎంతగా మన కొరకు తగ్గించుకున్నాడు, ఆ సిల్వర్ మ్రాను మీద ఆయన వేలాడి, ఆ నిలువుకొయకు అడ్డకొయకు వేలాడుచు కూడా అంటున్నాడు, అమ్మలారా నా కోసం వేడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం కన్నీరు విడవండి అని అంటున్నాడు. ఎందుకంటే మీరు దుఃఖపడండి, మీరు రక్షణ పొందాలి కనుక, మీ పిల్లలు రక్షించబడాలి కనుక వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఈరోజు మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు ఏమండి, మన దేశము కొరకు, మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వాక్యం సెలవిస్తుంది. అలాగే దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడదురు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఒక ఉదయకాల సమయం అందు నువ్వు ఎలాంటి వ్యాధంలో ఉన్నావో, నువ్వు ఎలాంటి దుఃఖములో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు నీ జీవితాన్ని అలుముకొని ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్న పాటున ఉన్న చోటున ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా రక్షణ పొందలేదా, రక్షణ పొందడానికి సిద్ధపడాలి. రక్షణ పొందిన నీవు ఈ లోక సంబంధంగా ఉన్నావా, వాటిని విడిచిపెట్టి ప్రభు చెంతకు రావాలి. ప్రభు చెంతకు వచ్చి ప్రభు దగ్గర నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, సావాసమందును, రొట్టె విరిచడి అందును, ప్రార్థన అందును ఎడతెగక నువ్వు ఎప్పుడైతే ప్రభుతో సావాసం చేసావో, అప్పుడు ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదింతాడు. మనుషులతో చెబితే అవమానపరుస్తారు, సిగ్గుపరుస్తారు మన పరిస్థితులు, కానీ దేవునితో చెప్పుకుంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, మనలో ఉండే ప్రతి బలహీనతని తొలగింతాడు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు ఈ లోకంలో. గనుక ప్రభుతో చెప్పుకుందాం, మన ప్రతి అవసరతలను ఆయన అందుకేనే నోరు తెరిచి మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు అని చెప్తున్నాడు. అలాగే మన మూలవాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఇందాక వాక్యం 33:12 మనం చదువుకున్నదప్పుడు వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా, తమకు దేవుడు యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అని అంటున్నాడు. నిజమే కదా, ఇంకా రక్షణ పొందలేదేమో, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు కలిగినప్పుడు నువ్వు ధన్యుడు. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నా లేకపోయినా, ధనధాన్యాలు ఉన్నా లేకపోయినా, ఏమంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా పర్వాలేదండి,
యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి జీవించినట్లయితే నువ్వు ధన్యుడు అంటే నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవుని యొక్క కృపా సన్నిధి ప్రసన్నతని సమృద్ధిగా అనుభవింతావు. ఈ లోకములో పరలోకములో కూడా నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యుడివే. ఎందుకంటే ప్రభు కుమారుడు గనుక. ఇంకా రక్షణ పొందలేకపోతే రక్షణ పొందటానికి తన స్వాస్థ్యముగా ప్రభు చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు. కనుక 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోక రాజ్యములో ఎంతో ఘనత కలుగును అని వాక్యం సెలవిస్తుంది. దేవదూతలు నాట్యమాడి సంతోషిస్తారు నిన్ను బట్టి, నీ కుటుంబమును బట్టి. గనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. గనుక దేవుణ్ణి నమ్ముదాం. ఇంకా విశ్వాసములో ఆత్మీయ జీవితంలో మనము నడిచి సాగిపోదాం. అట్టి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ ఒక ఉదయకాల సమయం మందు మరి మీ ఒక ప్రత్యేకమైన అవసరతల కొరకు కూడా నాకు తెలియజేయండి, ప్రార్థన చేస్తాను. మరి మేము ప్రార్థన చేస్తాం. జీజస్ మెరాకల చర్చిలో ప్రతి నెల 7వ తారీఖు మరి 8 గంటల నుంచి 1 గంట వరకు రాత్రి ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం పరిశుద్ధాత్మ కూడిక 7 గంటల నుంచి 9:30 వరకు జరుగుతుంది. ఆరాధన 7 గంటల నుంచి 10 వరకు ఆరాధన పగలు జరుగుతుంది. గనుక ప్రార్థన చేయండి. మరి రెండోది, సంపూర్ణమైన స్వస్థత కావాలన్నవారు ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు మాట ఇచ్చాడు గనుక మరి ఆయన బాగు చేస్తాడు. ఎవరికైనా బలహీనత ఉన్నట్లయితే ఏ స్థలంలో ఉన్నా సరే ఆ యొక్క బలహీనతని దేవుడు బంధింతాడు, విడుదల చేస్తాడు. మీ కుండల మీద చేయి పెట్టుకోండి, మీ శిరస్సు మీద చేయి పెట్టుకోండి. ఎక్కడ బలహీనత ఉందో దేవుడు సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన ప్రభువ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లింటున్నాను. ప్రభువ, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, నాయన వ్యాధితో ఉన్నారో ప్రభువ, అది క్యాన్సర్ అయినా సరే, అది గుండెపోటు అయినా సరే ప్రభువ, అది కిడ్నీ బలహీనత అయినా సరే, యేసు అధికారము కలిగిన నామములో దాన్ని ఇప్పుడే బంధించుచున్నాను ప్రభువ. సంపూర్ణమైన నీ శక్తియు మహిమయు నీ ప్రభావమును నాయన ఆ బిడ్డల్లోనికి పంపించండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువ నాయన నాయన ఫరాల్సిస్తో స్ట్రోక్తో బాధపడుచున్న బిడ్డలున్నారు పక్షవాయుతో. ప్రభు వారిని మీరు దర్శించండి నాయన, వారిని ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎలాంటి వ్యాధి అయినా సరే నాయన, అది ఎలాంటి ఏడ్స్ అయినా సరే ప్రభు యేసు నామములో అది విడుదల కలుగునగాక ఈ సమయం అందు. ప్రభు ఈ ప్రార్థన ద్వారా నాయన నీ బిడ్డలకి నాయన సంపూర్ణమైన విడుదల కలుగునగాక. ఎవరైతే గర్భఫలము లేకుండా ప్రభా ఉన్నారో, అనేకమైన సంవత్సరాల నుంచి వారు గర్భం మీద దాడి చేస్తున్న అపవాది చీకటి శక్తులను దురాత్మలను యేసు నామములో బంధించున్నాను ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి గర్భఫలముతో నింపండి ప్రభువా. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఎవరైతే మా ప్రియులు నాయన భర్తలను కోల్పోయారో తల్లికి ఓదార్పును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి. అలాగే ఎవరైతే ప్రభా తండ్రులు నాయన భార్యలను కోల్పోయారో వారికి మీ తోడు మీ ఆదరణ దయచేయండి ఆ బిడ్డలకి, ఆ కుటుంబానికి. ఇంకా ఎవరైతే వివాహాలు కాకుండా యవన బిడ్డలు ఉన్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువా మా ప్రియులు వారికి చక్కని వివాహాలు జరిపించండి. యేసు నామములు వివాహాలు జరిపించండి. మంచి వరుడు వధువులని ప్రభు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగి లోకములు ఉన్నారు ప్రభు, వారందరూ కూడా రక్షణ పొందటానికి సహాయం చేయండి. యేసయ్యా మా ప్రాణప్రియుడా, మా ప్రభువా, ఇదిగో నాయన మరి రెక్కాడితేనే గాని డొక్క నిండిన ప్రజలు అనేక మంది ఉన్నారు నాయన, పేద జీవితాలని నాయన మీరు ప్రేమించి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సమృద్ధి ఆహారమును నాయన, ఆరోగ్యమును నాయన, బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అలనాడు గొర్రెల కాపరినైన దావీదిని మహారాజుగా చక్రవర్తిగా చేసి దీవించిన దేవుడు ప్రభు, ఏసయ్యానికి స్తోత్రం. అలనాడు పేదరాలైన నిరుపేదరాలైన ఎస్తేరిని ప్రభు మహారాణిగా చేసిన దేవుడు కదా.
అయ్యా నీ ప్రజలని కూడా అలాగ చేయండి ప్రభువా. ఇదిగో ఈ ఒక వాక్యములో నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని కూడా నాయన ఇప్పుడు మీరు ఆశీర్వదించమని, వారికి కలిగి ఉన్న ప్రతి అడ్డులు ఆటంకములు ఇబ్బందులు శోధనలు నజరేయుడని యేసు నామములో తొలగిపోవునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి అభిషేకముతో నింపబడునుగాక. ప్రభా ఈ వాక్యము ద్వారా ఎంతో గొప్ప మేలు పొంది ఈ ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నామని నాయన నీ బిడ్డలు సాక్ష్యము చెప్పడానికి సహాయము చేయండి. ఈ సమయమందు నా ప్రార్థన నీ పాదాలు చెంతక చేర్చుకొని మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సావాసమును సకలాదరణ. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకని, రెండోది ఈ ప్రార్థనలో ఏకేపించిన ప్రతి ఒక్కరికని ఇప్పుడు ఎల్లప్పుడూను సదాకాలమును ప్రభు తోడై ఉండి వారు ప్రతి అవసరమును తీర్చి ధన్యులుగా చేసి ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.